అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో మలసముద్రం పంచాయతీలో మొన్నటి రోజున అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గోరంట్ల ఎంఆర్ఓకి మలసముద్రం సచివాలయంలో జరుగుతున్న అవకతవకల గురించి మలసముద్రం పంచాయతీ విద్యార్థులతో కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దీని విచారణలో భాగంగా నిన్నటి రోజున ఎంపీడీఓ మలసముద్రం సచివాలయానికి వెళ్లి విచారణ చేయడం జరిగింది. మలసముద్రం జేవిడి విద్యార్థుల న్యూస్ పూర్తిగా అవాస్తవం కావాలనే కొంతమంది వ్యక్తులు ఉద్యోగులపైన ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి ఆరోపణలు చేస్తూ నిందలు వేశారు. దీనిపై ఎంపీడీఓ అంజనప్ప పూర్తి విచారణ జరిపారు. ఈ నెల 1వ తేదీన కొంతమంది విద్యార్థులు కాలేజీకి వెళ్లకుండా బయట రాష్ట్రాల్లో పనిచేస్తూ జగనన్న విద్యా దీవెనకు అర్హత ఉంది, అప్లై చేయాలని స్థానిక వెల్ఫేర్ ను అడిగారు. దానికి నిరాకరించిన వెల్ఫేర్ పవన్ కుమార్ పైన లేనిపోని నిందలు వేశారు. డిజిటల్ అసిస్టెంట్ రామకృష్ణ మీద కావాలని ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసి దాన్ని చూపి జగనన్న విద్యా దీవెనకు 50 రూపాయలు డబ్బులు అడిగినట్లు నిందలు వేశారు. ఎటువంటి అప్లికేషన్ ఫీజు తీసుకోలేదని విచారణలో తేలింది అని తెలియజేశారు. దీనిని అఖిల భారత విద్యార్థి సమాఖ్యగా పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ సందర్భంగా అఖిల భారత విద్యార్థి సమాఖ్య డివిజన్ కార్యదర్శి అరుణ్ రెడ్డి మాట్లాడుతూ నిన్నటి రోజున సచివాలయ సిబ్బంది ఒక ఎలక్ట్రానిక్ మీడియాకు విచారణ గురించి తెలిపిన వీడియోలో జగనన్న విద్యా దీవెన రీవెరిఫికేషన్ లో భాగంగా ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలని దాని కొరకు 50 రూపాయలు అడిగామని చెప్తున్నారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేయడానికి ఇన్కమ్ సర్టిఫికేట్ కి బదులుగా రైస్ కార్డును గత ఏడాది కాలానికి పైగా వాడుతున్నారు. కానీ మలసముద్రం సచివాలయ సిబ్బందికి విషయం తెలియట్లేదంటే వారు సచివాలయంలో ఏమాత్రం పనిచేస్తున్నారో వారు ప్రజలకు చెప్పకనే చెప్తున్నారు. అలాగే విద్యార్థులు కళాశాలకు వెళ్లకుండా జేబీడీ అప్లై చేయాలని బలవంత పెట్టారని వెల్ఫేర్ అసిస్టెంట్ పవన్ గారు విద్యార్థుల గురించి ఎంపీడీఓకి తెలిపారు. అయ్యా పవన్, విద్యార్థులు కళాశాలకు వెళ్లకుంటే ఏ విధంగా కళాశాల యాజమాన్యం విద్యార్థుల జేబీడీ ఆన్లైన్ లో అప్లై చేస్తారు అని ప్రశ్నిస్తున్న సచివాలయ సిబ్బంది, విద్యార్థుల నుంచి డబ్బు అడగటం వాస్తవం, దీన్ని వ్యతిరేకించిన విద్యార్థులను సచివాలయ సిబ్బంది బెదిరించారు. ఈ సందర్భంగా మలసముద్రం పంచాయతీ విద్యార్థి యశ్వంత్ మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది జేబీడీ వెరిఫికేషన్ చేయడానికి తన దగ్గర డబ్బు తీసుకున్నారని, వారు ఏదైనా అప్లై చేయడానికి తీసుకుని ఉన్నట్లయితే దానికి సంబంధించిన రసీదు ఇవ్వాలని, కానీ సచివాలయ సిబ్బంది ఎటువంటి రసీదు కూడా నాకు ఇవ్వలేదు, దీన్ని బట్టి చూస్తుంటే సచివాలయ సిబ్బంది అవకతవకలకు పాల్పడుతున్నారు అని అర్థమవుతుందని తెలియజేశారు. అలాగే విద్యార్థి శశి మాట్లాడుతూ తనతో జేవీడీ వెరిఫికేషన్ కు సచివాలయ సిబ్బంది డబ్బు అడిగిందని, నేను ఇవ్వనందుకు నన్ను సచివాలయం చుట్టూ పలుమార్లు తిప్పుకున్నారు, దీని మీద ఎంఆర్ఓకి అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో విన్నవించడం జరిగింది. దీని తదనంతరం మేము కళాశాలకు వెళ్లట్లేదంటూ వెల్ఫేర్ అసిస్టెంట్ పవన్ గారిని బెదిరించామని ఆయన ఎంపీడీఓ తప్పుగా నివేదించడం జరిగిందని తెలియజేశారు. విద్యార్థులు కళాశాలకు వెళ్లకుండా ఇతర రాష్ట్రాల్లో ఉన్నారు అంటూ సచివాలయ సిబ్బంది చెప్పిన మాటలు నమ్మి విద్యార్థులను తప్పుపడుతూ నిజానిజాలు తెలుసుకోకుండా ఎంపీడీఓ గారు విచారణ పూర్తి చేయడాన్ని తీవ్రంగా అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో ఖండిస్తున్నామని తెలియజేశారు. తదనంతరం పత్రికా మిత్రులు కళాశాలలో విద్యార్థుల గురించి విచారించగా కళాశాల యాజమాన్యం విద్యార్థులు ప్రతిరోజు కళాశాలకు హాజరవుతున్నారని, సచివాలయ సిబ్బంది చెప్పినట్లుగా విద్యార్థులు లేరని తెలియజేశారు. అక్రమాలకు పాల్పడుతున్న మలసముద్రం పంచాయతీ వెల్ఫేర్ అసిస్టెంట్ పవన్, డిజిటల్ అసిస్టెంట్ రామకృష్ణపై చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు మునిచంద్ర, అనిల్, సాయి, అశోక్, కార్తీక్, అంబరీష్ పాల్గొన్నారు. నేను వీడియో తీస్తారా అని అన్నాడు ఎంపీడీఓ సార్. నేనుండగా తీయకూడదు, సచివాలయ సెక్రటరీ ఉన్నారు కదా, వాళ్ళతో అడగండి ఎందుకు ఎంపీడీఓ ఆఫీస్ లో కంప్లైంట్ ఇచ్చినారు అని చెప్పినాడు. సచివాలయం ఏ సచివాలయం కానీ అమౌంట్ అడగలేదు, ఇన్కమ్ సర్టిఫికేట్ అడగలేదు. నాతో అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ తెచ్చిండే కానీ వాపస్ పంపించినాడు అమౌంట్ కట్టినా కాబట్టి. వాడు అమౌంట్ కట్టిన దానికి 2-3 సార్లు తిప్పించుకొని సార్ లేడు, వెల్ఫేర్ ఆఫీసర్ లేడు అని పంపించినాడు ఆయన. నేను ప్రశ్నించినాను డిజిటల్ అసిస్టెంట్ సార్ని. నేను వచ్చేసి 50 రూపాయలు ఇచ్చింటే నువ్వు వెంటనే స్పాట్లో మీరు చేసి ఉండేవాళ్ళు కదా, నేను అమౌంట్ ఇచ్చి ఇవ్వకుండా ప్రశ్నించిన దానికే కదా మీరు ఇన్నిసార్లు నన్ను తిప్పించుకుంటున్నారు అని అడిగినాను. మళ్ళీ తర్వాత నిన్న మొన్న ఎంపీడీఓ సార్కి వినతి పత్రం ఇచ్చాము, నేను అరుణ్ అన్న నేను పోయి మిగతా స్టూడెంట్స్ అందరూ పోయి వినతి పత్రం అందించాము. ఆ తర్వాత ఎంపీడీఓ సార్ వచ్చాడు నిన్న మలసుందరం గ్రామం పంచాయతీకి సచివాలయంలోకి వచ్చి ఎవరి అనుమతి తీసుకొని మీరు వీడియో తీశారు సచివాలయంలో, మీకు ఎవరు చెప్పారు ఇట్లా సచివాలయంలో గవర్నమెంట్ ఎంప్లాయీ ముందర నువ్వు వీడియో ఎందుకు తీస్తావు, నువ్వు ఏ అధికారంతో తీసావు వీడియో, నువ్వు ఇలాంటివి చేయకూడదు అని చెప్తే సర్లే సార్ అని చెప్పాము. మళ్ళా సార్ వచ్చేసి మాతో ప్రశ్నలు అడగడం వల్ల మా పిల్లోడు ఒక పిల్లోడు తెలియక వీడియో తీశాడు, ఆ పిల్లోని సెల్లు వాళ్ళు తీసుకొనేసి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొనేసి నేను నువ్వు ఎవరికి తెలియకుండా వీడియో తీస్తున్నావు, నేను వచ్చి ఎంపీడీఓ వచ్చి ఇక్కడ నేను ప్రశ్నిస్తానంటే నువ్వు వీడియో తీస్తున్నావు, నువ్వు ఏ అధికారంతో తీస్తావు, నీ మీద కేసు పెడతాను, దానికి సెక్షన్లు ఉన్నాయి అని చెప్పి బెదిరించాడు సార్. ఎంపీడీఓ సార్, నేను ఇప్పుడు కేసు పెట్టచ్చు మీ పైన, మీరు వీడియో తీసినారు కాబట్టి అని కూడా చెప్పాడు సార్ ఎంపీడీఓ సార్.
ఏ సచివాలయంలో గానీ ఇన్కమ్ సర్టిఫికెట్ గానీ ఫోటో గానీ ఏం అడగలేదు. బట్ వెరిఫికేషన్ కానీ అన్ని అమౌంట్ ఇప్పించుకున్నాను నాతో అయితే. ఎంత 50 రూపాయలు ఇప్పించుకున్నాడు. ఒక వెరిఫికేషన్ కానీ జిరాక్స్ అన్ని తెచ్చినాను. బట్ మళ్ళీ పోయి ఇప్పించుకోండి, ఎందుకంటే ఎంపీడీఓ సార్ వచ్చినప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఇప్పించుకున్నానని నా మీద ఊరికేనల్లా చెప్పినాడు. ఇన్కమ్ సర్టిఫికేట్ కి అమౌంట్ ఇప్పించుకున్నట్లయితే మనకి అమౌంట్ ఇచ్చినట్లుగా ఇన్కమ్ సర్టిఫికేట్ కి అప్లై చేసినప్పుడు రిసిప్ట్ ఇవ్వాలి సార్. రిసిప్ట్ కానీ మాకు ఏ మెసేజ్ కానీ రాలేదు, మెసేజ్ కూడా రాలేదు, రిసిప్ట్ కూడా ఇవ్వలేదు. అది ఎందుకు తీసుకున్నారు సార్? అది మరియు డిజిటల్ అసిస్టెంట్ కలిసి విద్యార్థుల నుంచి అమ్మఒడి ఇది జేవిడి జగనన్న విద్యా దీవెన కోసం వెరిఫికేషన్ కోసం డబ్బులు తీసుకుంటున్నారు, డిమాండ్ చేస్తున్నా అనే విషయంపైన అఖిల భారత విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో విద్యార్థులు మరియు నాయకులు కలిసి ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వజేయడం జరిగింది. దీనిని విచారణలో భాగంగా ఎంపీడీఓ గారు మనసముద్ర పంచాయతీ సచివాలయంలో విచారించి అందులోని నా సచివాలయ సిబ్బంది అడిగి ఈ దీనిలోని నిరాధీర అని తెలియజేయడం జరిగింది. కానీ విద్యార్థుల నుంచి మనసముద్ర పంచాయతీ సిబ్బంది డబ్బులు వసూలు చేయడం నిజము. దాని ఉద్దేశించి మేము ఎంఆర్ఓకి చెప్తే ఎంపీడీఓ విచారణకు వెళ్ళి అక్కడ సచివాలయ సిబ్బందితో మాత్రం విచారించి విద్యార్థులతో పూర్తి స్థాయిలో విచారించకోకుండా వారు చెప్పింది నమ్మి దీనిని నిరాధార ఆరోపణలు అనడము చాలా వరకు మేము అఖిల భారత విద్యార్థి సమైక్య తప్పుపడుతున్నాము. వీటిపైన నిజ నిర్ధారణలు కరెక్ట్ గా జరిపి దీనిపైన బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాము. అదేవిధంగా మనసముద్ర పంచాయతీ వెల్ఫేర్ అసిస్టెంట్ విద్యార్థులు కాలేజీకి వెళ్ళట్లేదు, వాళ్ళు ఇతర ప్రాంతాల్లో ఉంటున్నారు అని ఆరోపణలు చేస్తున్నాడు. ఆయన కాదు కదా కాలేజీలో వర్క్ చేస్తుంది, కాలేజీ సిబ్బంది చెలుపుతుంది విద్యార్థులు కాలేజీలో ఉన్నారా లేదా అనేది. కాలేజీ సిబ్బంది తెలుస్తుంది అటెండెన్స్ చేసి ఇవ్వడం కానీ కాలేజీ యాజమాన్యం చూస్తుంది విద్యార్థి కాలేజీకి వస్తున్నాడా లేదని. కానీ అతడే కాలేజీ నడిపే విధంగా చెప్తున్నాడు. ఈరోజు విద్యార్థులు కాలేజీకి రావట్లేదు, నాతో బలవంతంగా విద్యా దీవెన చేయాలని ఫోర్స్ చేస్తున్నా చెప్తున్నాడు. కానీ విద్యార్థులు బలవంతం చేయడానికి ఏముంది అక్కడ ఆస్కారాలు? విద్యార్థులు విద్యా దీవెన వచ్చింది వెరిఫై చేయండి అంటూ వాళ్ళని అడుగుతున్నాడు. అంతే తప్పితే అతని వేధించింది కానీ ఆయన బలవంత పెట్టింది కానీ ఎటువంటిది ఆధారాలు లేవు దానికి. కావున అఖిల భారత విద్యార్థి సమైక్య ఆధ్వర్యం తెలియజేయడం ఏమనగా విద్యార్థులపైన నిరాధార ఆరోపణలు చేస్తున్న సచివాలయ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా నిర్ధారణలు చేసి సచివాలయ సిబ్బంది వెల్ఫేర్ అసిస్టెంట్ని సస్పెండ్ చేయాలని అఖిల భారత విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాము. ఈ విషయంపైన మండల స్థాయి అధికారులు పట్టించుకోకుంటే పై అధికారులకు తెలియజేసి వారిని మరియు దాన్ని పట్టించుకోని అధికారుల్ని సస్పెండ్ చేసే విధంగా వదలమని అఖిల భారత విద్యార్థి ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాము. పిల్లలు చెప్తారు చూడండి అన్న, వాళ్ళు డబ్బులు ఇచ్చిన వాళ్ళు చెప్తారు. ఎంత ఇచ్చినారమ్మా మీరు డబ్బులు? ఎంత అమౌంట్ ఇచ్చినారు? 50 రూపీస్.